దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి ఏమర్థం కావడం లేదు మహాత్మా గాంధీని నెహ్రూని అంబేద్కర్ని ని విమర్శించటం స్పూన్ఫుల్ బ్రెయిన్ గళ్లకు ఫ్యాషన్గా మారిపోయింది ఎందుకంత ధైర్యం వచ్చిందంటే వారికి ఒక వర్గం కొమ్ము కాయటమే జాతి పట్ల గౌరవం లేని వారు సమాజం పట్ల విశ్వాసం లేని వారు దేవుడంటే తాము నమ్మిన వాడే అనుకునే వాళ్ళు జ్ఞానం లేని మూర్ఖులు నోటికొచ్చినట్లు విమర్శిస్తూ ఉంటారు సోషల్ మీడియా ఉందని సోది చెప్పి సామాన్యుల మనసులను పిల్లల ఆలోచనలను చెడగొట్టేస్తున్నారు ఇప్పుడు ఆ కోవలోకి వచ్చాడు బిడే అనే వృద్ధుడు అని అడగద్దు గతంలో ఇతను ఏర్పాటు చేసిన సభకు నరేంద్ర మోడీ వచ్చారు అప్పుడోసారి తురుమని చెప్పి సంబాజీ కాళ్లు మొక్కారు సుధానారాయణ మూర్తి దీంతో ఎవరితను అని అంతా గూగుల్లో వెతకడం మొదలు పెట్టారు మోడీ సుధామూర్తి కారణంగా ఇతనికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది అలానే ఇతనేమి వీరుడు కాదు కాకపోతే నోటి దోల వల్ల పాపులర్ అయ్యాడు ఇతను మాటలు విన్న హిందుత్వవాదులు సైతం సంబాజీని ఏకిపారేస్తున్నారు ఇతనికి మెదడు పాడైందా ఏంటని కాంగ్రెస్ బీజేపీ ఎన్సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహాత్మా గాంధీని దారుణంగా అవమానించేలా మాట్లాడాడు నీచుడు మనకు మహాత్ముడు అంటే దేవుడితో సమానం ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకునే మహానేత అందరికి బాపు అంతటి గొప్ప మనిషి మీద దారుణమైన కమెంట్స్ చేశాడు అంతేకాదు సకల జనర్ మహాత్మా పూలే మీద కూడా నోరు జారాడు ఇక నెహ్రూ మీద నోటుకొచ్చినట్లు మాట్లాడాడు కానీ ఈయన మాత్రం పుణ్య పురుషుడట ఆయన చెప్పే మాటలు వినాలట వినేవాడు ఉంటే చెప్పేవాడు సంభాజీ అన్నట్లుగా ఉంది మనోడి వ్యవహారం ఇక ఈయన ఏమి వాగాడు అసలు మహాత్మా గాంధీ హిందువే కాదని ఓ బేకార కథ చెప్పుకొచ్చాడు అదేంటంటే కరమ్చంద్ గాంధీ ఒక ముస్లిం భూస్వామి కింద ఉద్యోగం చేసేవారు ఒక రోజున కరమ్చంద్ గాంధీ ముస్లిం భూస్వామి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించి పారిపోయాడు ఆ కోపంతో సదర్ ముస్లిం భూస్వామి మహాత్మా గాంధీ తల్లిని ఇంటికి తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు ఆమెను భార్యలా చూసుకున్నాడు అప్పుడే ఈ గాంధీ పుట్టాడు అంటే మహాత్ముడి తండ్రి కరమ్ చంద్ గాంధీ కాదు ఆయన తండ్రి ముస్లిం భూస్వామి అని ఈ బిడే పనికి కథలు చెప్పాడు అంతేకాదు తన దగ్గర చారిత్రక ఆధారాలు కానీ చూపించలేదు గాంధీకి సంబంధించిన విషయాలే సరిగ్గా లేవు కానీ ఆయన తండ్రి గురించి ఉన్నాయని నోటికొచ్చినట్టు మాట్లాడాడు నీచుడు ఇది మాత్రమే కాదు హిందువులు సాయిబాబా ఆలయానికి వెళ్లడం మానేయాలని ఈయన పిచ్చి సలహా ఇచ్చాడు అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదంటాడు హిందువులు సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నారు ఆయన దేవుడు అనడానికి అర్హుడేనా అనేది పరిశీలించాలట సాయిబాబా దేవుడా కాదా అనేది ప్రజల నమ్మకం మరి దేవుడా కాదా అనేది తేల్చాలంటే ఇలాంటి పిత్రే సంభాజీలు వందల మంది పుట్టుకురావాలి దేవుడంటే మనకు నమ్మకం అది ఏ మతంలోనైనా సరే ఆ దేవుడంటే విశ్వాసం ఎవరి పద్ధతులను వాళ్ళు పాటిస్తూ ఉంటారు మనందరికీ బాబా అంటే దేవుడనే తెలుసు కానీ ఈయన గోచి పెట్టుకుని పైన బొట్టు పెట్టుకుని మొత్తం నాకే తెలుసు అన్నట్లు పెద్ద మొత్తం చెప్పినట్టుగా చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు మనం జాతి కీర్తించే గాంధీ మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన సంభాజీని జైల్లో వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాదు దేశద్రోహం కేసు పెట్టాలని కాంగ్రెస్ ఎన్ ఎన్సీపీలు డిమాండ్ చేశాయి అంతటితో ఆగలేదు బీజేపీ నేత మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు ముంబైలో శంబాజీ చేసిన కమెంట్స్ పై గాంధేయవాదులు నిరసన వ్యక్తం చేశారు ఈయన పరిధి దాటి సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా పూలేను తోలనాడాడు నెహ్రూను సైతం నోటికొచ్చినట్లు కోతల కూశాడు ఈ మధ్య మెదడు లేని వారు కూడా పెద్ద పెద్ద వాళ్ళను స్వాతంత్ర సమరయోధులను విమర్శించి సోషల్ మీడియాలో హీరోలుగా బిల్డప్ ఇస్తున్నారు ఇతను కూడా వాళ్ళను మించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చరిత్ర తెలియకుండా సమాజంలోని విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదు ఇలాంటి వారిని శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేధావులు మరి అంతా బాగానే ఉంది మరి ఈ చేసిన శామేంటి అంటే ఏమీ లేదు దేశానికి ఒరగబెట్టింది శూన్యం ఇతనికి ఉన్న గుర్తింపు ఏంటంటే ఆర్ఎస్ఎస్ కురువృద్ధుడైన బాబారావు బిడే మేనలుడంతే అది కూడా పంతొమ్మిది వందల ఎనభై వరకే ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉండేది ఆ తర్వాత ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు అతని వయసు తొంభై ఏళ్ళు శ్రీ శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ అనే సంస్థ పెట్టుకున్నాడు ఇది హిందుత్వ అతివాద సంస్థ అంటే నోటికొచ్చినట్లు ఎవరిని పడితే వారిని తిట్టడమే వీరి పని మనం ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రేపటి నుంచి ప్రతి ఒక్కడు అంటే గాంధీ కాలి దూలికి సరిపోని వాడు అంబేద్కరిజం అర్థం చేసుకోలేని వాడు సుభాష్ చంద్రబోస్ పోరాటం తెలియని సన్నాసులు నెహ్రూ ముందు చూపు తెలియని వాడు కూడా అంటే దేశ చరిత్ర తెలియని వారు కూడా లెక్చర్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా లో తొండి కూతలు కూస్తూ కించపరుస్తున్నారు మన స్వాతంత్ర సమరయోధులను గౌరవించుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది ఎందుకంటే భావి తరాలకు వారి కీర్తి గురించి తప్పుగా వెళ్లే ప్రమాదం ఉంది కొంతమంది మహామేధావులు ఇప్పుడు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కూడా తొలగించే జ్ఞానాన్ని తగ్గించుకున్నారు సైన్స్ ను నమ్మకపోతే మనం చందమామను టచ్ చేసేంత వరకు వెళ్లే వారం కాదు కాబట్టి గాంధీ నుంచి పూలే వరకు అంబేద్కర్ నుంచి పెంగళ వెంకయ్య వరకు అందరి గొప్పతనం మన తర్వాతి తరాలకు తెలియ అప్పుడే మనకు విలువ గాంధీ అంటే మన దేశమే కాదు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు మరి సంబాజీ బిడే గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి